తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది. మండల అధ్యక్షులు ఈళ్ల దేవానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. అమీన్పూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో చాలా సమస్యలున్నాయని వాటిని అంచెలంచెలుగా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలలో అధిక నిధులను కేటాయించి ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమావేశం జరిగినప్పుడు అన్ని విభాగాల అధికారులు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. దాన్ని పూర్తి స్థాయిలో జిల్లాలో కాదు రాష్ట్రంలోనే చిన్న మండలాన్ని మంచి పేరు తీసుకుని ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కలిసి పనిచేస్తే మంచి పేరు వస్తారని తెలియజేస్తాను. మేము ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలి, ప్రజల ముందు తలెత్తుకు రీతిలో పనిచేయాలి. ఎన్ని రోజులు బతికమని కాదు, ఏం పనిచేసామనేది కావాలి. ఆ విధంగా సాకులు చెప్పి తప్పించుకోదు, జవాబు చెప్పి ముందు నిలబడాలి. ప్రజల ముందు ఆదరిస్తారు, అభిమానిస్తారు ప్రజలు. ఇక్కడ అధికారులు ఒకవైపు ఆదరిస్తారు, మనల్ని ఒకవైపు ఆదరిస్తారు. ఇద్దరు బండికి రెండు చక్రాలు ఎట్టు, అక్కడ అధికారులు ప్రజాపతి రెండు చక్రాలు. ఆ విధంగా మీరు పెద్ద మనసుతో డెప్త్ ఆలోచనతోటి టీచర్ ఆలోచనతోటి చేసి అక్కడ అధికారులు కానీ మీరు కానీ అంతా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇక్కడ సమ్మా ఎలక్ట్రిసిటీ, ఇక్కడ బషీర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాబట్టి ఆ విధంగా కొంచెం కొత్త వచ్చిన సెక్రటరీ మీటింగ్ నుంచి అన్న మీటింగ్ పెట్టుకోండి. సెక్రటరీ కంపల్సరీ మీటింగ్ రావాలి, అధికారుల మీటింగ్ రాని వాళ్ళు లీస్ట్ అవుట్ చేసి కలెక్టర్ పెట్టాలి. ఈ మండల సర్వసభ పెట్టి నాకు కాపీ, ఒక మీటింగ్ చూస్తాం, సెకండ్ మీటింగ్ చూస్తాం, తర్వాత ఫర్దర్ యాక్షన్ సీరియస్ ఉంటుంది. దాని గురించి ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుంది చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ అధికారులని ఇక్కడ ప్రజాప్రతిని కాకుండా యూఓయిజం ట్రాక్టర్ల విషయమే కాదు, రేపు స్కూల్ బిల్డింగ్ల విషయమే కానీ, రోడ్ల విషయమే కానీ, రేపు మార్చి నుంచి ఇంత బడ్జెట్ వస్తుంది తప్పకుండా మనము అన్ని విధాలే పని తప్పకుండా వెంబడి ఉంటాం. ప్రభుత్వం కూడా వెంబడి కాబట్టి ఆ విధంగా అందరి సహకారం, ప్రజల సహకారం తీసుకొని ఈ మండలాన్ని ఆదర్శ మండలం స్థాయిలో మొదటి వరుసలో ఉంచాలని చెప్పి మీ అందరితో కోరుతూ మీ అందరికి మరొకసారి నేను చూసి ఎమ్మెల్యే మనకున్నాం కాబట్టి తప్పకుండా ఆ యొక్క పనులను మనం నెరవేర్చుకుందాం. మరి అదే విధంగా మరి వైశాఖ జిల్లాలో అక్కడ పోయి తీసుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అవుతుంది. మరి అక్కడ నెలకు ఒకసారి ఇప్పుడు వడకపల్లి నుంచి దాంతపేట పెట్టిపోయింది, సుల్తాన్పూర్ నుంచి గడ్డిగూడ పెట్టిపోయింది, ఇస్తారెడ్డిపేట నుంచి పటేల్ కూడా పెట్టిపోయింది, ఇప్పుడు ఐలాపూర్ నుంచి ఐలాపూర్ తాండ పెట్టిపోయింది. మరి ఒక డీలర్ చెప్తారా, కొత్త డీలర్ ఏర్పాటు చేసిన తెలియజేసిన కాబట్టి మీరు ఎంఆర్ఓ గారికి కూడా దగ్గర స్వామి పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఆ సమస్య మీరు తెలుసలేదు, తక్షణం నువ్వు 10 దినాలు అక్కడ పెట్టి 10 దినాలు ఇక్కడ పెట్టి రామలకు ఒక దగ్గర పెట్టాలని కూడా ఈ సభలో పెన్నీ తెలియజేసిన సార్. అదే విధంగా అన్న మా గ్రామ పంచాయతీలు దాదాపు 3 ట్రాక్టర్లకి కట్టడం జరిగింది. తెలియజేసుకొని వారికి కూడా ట్రాక్టర్లు ఏర్పాటు చేయాలని కూడా సభాముఖంగా తెలియజేసిన ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు. ఒకటే నిమిషంలో లెటర్ రావాలని లెటర్ ఇచ్చి ఫోన్ చేసి చెప్పి మంచినీటి సమస్య ఎక్కడ కూడా రావద్దు, అంటే కిమ్మరి రోడ్ లోపల ఉన్నా కూడా బయట ఉన్నా కూడా ఏ సమస్య కూడా వారికి తీసుకురావద్దని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది సర్పంచులు ఇప్పుడు రింగ్ రోడ్ బయట ఉన్న సర్పంచులు కొన్ని పొల్యూటెడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి, వాటికి అంటే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బు కట్టమని అంటే లెటర్ కూడా పంపినట్టున్నారు. ఆ లెటరు ఇట్లా పంపించడానికి ఎమ్మెల్యే గారు తీసుకుపోతే ఆయన కూడా మాట్లాడాడు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకు చెప్తారు ఆయన ఏం చెప్తుందో. అలాగే మీ అందరి సహాయ సహకారాలతో మండలంలో జిల్లా పరిషత్ నుంచి వచ్చిన ఫండ్స్ కానీ మండలంలో ఉన్న ఫండ్స్ కానీ మనందరం కలిసి కూర్చొని చిన్న మండలం అందరం కలిసి కూర్చొని ఎక్కడెక్కడ నిజంగా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలందరినీ కూడా మనందరం కూర్చొని పరిష్కరించుకున్నామని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ